శంఖచక్రడాంచ దూర్వపుండ్రమిత సకంఠలగ్నసత్తుడ నర్ఘపద్మమాలిక సితీయ సూత్రజ్ఞసూత్రశోభిత మమావిరస్ మానసే గురుస్స వెంకటేశ్వర ప్రియ భగవద్బంధులారా గోదాస్తుతి అనేటువంటి స్తోత్రాన్ని మనం ప్రతినిత్యం కూడా అనుసంధానం చేసుకుంటున్నాం ఆ గోదాస్తుతిలో ఈనాడు ఏడవ శ్లోకాన్ని మనం పారాయణం చేసుకుంటున్నాం వల్మీక శ్రవణతో వసునస్ జాతో బూవ సముని కవి సావభ గోదేకి అద్భుతమిదం యదమీస్వదంతే వక్విందమకరందనిభా ప్రబంధా గోదేకిమద్భుతమిదం స్వదంతే అన్నారు అంటే వల్మీక శ్రవణత వసుధాత్మన తే ఓ గోదాదేవి వసుధాత్మన వసుధ అంటే భూమి వసుధ వసుంధర మేదిని ఇదంతా కూడా పర్యాయ పదాలు భూమికి కనుక వసుధ అంటే భూమి భూమి యొక్క ఆత్మన అంటే భూమి యొక్క ఆత్మయైన మనం ముందే చెప్పుకున్నాం గోదాదేవి భూదేవి అంశ అని అందుకే దేశికుల వారు అక్కడ కూడా విష్ణు చిత్త కల్పవల్లిం సాక్షాత్ క్షమాం కరుణయ్యా అన్నారు క్షమాదేవి భూదేవి అనమాట కనుక అదే ప్రకారం వసుధాత్మన ఆ భూమి యొక్క ఆత్మ అయినటువంటి నీకు శ్రవణత వల్మీకత జాత శ్రవణత అంటే శ్రవణం అంటే శ్రోత్రేంద్రియం చెవి చెవి అయినటువంటి వల్మీకం వల్మీకం అంటే పుట్ట వల్మీకత అంటే పుట్ట నుండి జాత అంటే పుట్టినటువంటి ఎవరు అలా జన్మించారు అంటే వల్మీకత శ్రవణత వసుధాత్మనస్తే జాత సహా ముని కవి సార్వభౌమ ఆ ముని ఎవరు అంటే కవి సార్వభౌముడు కవులకు అందరికీ కూడా అతడే సార్వభౌముడు చక్రవర్తి అవుతున్నాడు ఎవరంటే వాల్మీకి నుండి పుట్టినవాడు ఎవరు వాల్మీకి ఈ వాల్మీకి ఎందుకలా పేరు వచ్చిందంటే అతడు వాల్మీకి పుట్ట నుండి పుట్టాడు వాల్మీకి యొక్క నిజమైనటువంటి పేరు ఏమిటి అంటే రత్నాకరుడు అని పేరు అతనికి వాల్మీకి అటువంటి వాడు తపస్సు చేస్తూ అలా భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం చేత రామాయణాన్ని రచించేటువంటి భాగ్యాన్ని పొందాడు కనుక వల్మీకత శ్రవణత వసుధాత్మనస్థే జాతో కవి కవిసార్వభౌమ అమ్మా గోదాదేవి నీ యొక్క చెవి అయినటువంటి వల్మీకన్ నుండి పుట్టినటువంటి వాల్మీకియే కవిసార్వభౌముడైతే నీ యొక్క ముఖారం అంటే గోదే కిమద్భుతమిదం యదమీస్వదంతే వక్రారవింద మకరంద నిభాప్రబంధ వక్ం అంటే ముఖం సంస్కృతంలో నోరు అని అర్థం నీ యొక్క నోటి నుండి వెలువడినటువంటి ముక్ ముఖార వక్ారవిందం అంటే అరవిందం అంటే పద్మం వక్త్రమనేటువంటి అరవిందం నుండి వెలువడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వక్త్రారవింద మకరందం వచ్చినటువంటి అంటే మకరంధం సాక్షాత్తేనే మధువ్ వక్తారవింద మకరంద నిభాహ ప్రబంధ అన్నారు అంటే మకరందంతో సమానములైనటువంటి ఆ ప్రబంధములు ఏదైతే ఉన్నాయో ఎత్ అమి నా స్వదంతే అమ్మా అదేమి రుచించవా అది ఆస్వాదయోగ్యములు కావా నీ నోటి నుండి వెలువనేటటువంటి ఆ దివ్య ప్రబంధాలు తిరుప్పావై నాచ్చిఆర్ తిరుమడి అనే దివ్య ప్రబంధాలు అందరికీ కూడా ఆస్వాదయోగ్యములే కదమ్మా అని వాల్మీకి యొక్క కావ్యమైనటువంటి రామాయణమే అందరికీ కూడా ఆస్వాదయోగ్యంగా ఉన్నప్పుడు ఆ వాల్మీకి నీకు చెవిగా ఉన్నాడు వాల్మీకం నీ యొక్క ముఖార విందముల నుండి వెలువడినటువంటి హృదయార విందముల నుండి వెలువడినటువంటి భక్తి రసభరితములైనటువంటి ఆ దివ్య ప్రబంధాలు అందరికీ కూడా మధురములుగా ఉండవా ఆస్వాదయోగ్యములుగా ఉండవా అంటే తప్పకుండా ఉంటుంది అని తాత్పర్యం దేశకుల వారు ఈ శ్లోకం ద్వారా ఏం తిరిగి చేస్తున్నారంటే ఆ గోదాదేవి రచించినటువంటి వేదసారములైనటువంటి ఆ దివ్య ప్రబంధాలు కేవలం ఆస్వాదయోగ్యములు మాత్రం కావు ఇవి మోక్షదాయకములు కూడా అని వారి యొక్క అభిప్రాయం ఈ శ్లోకము గోదా ప్రబంధాల స్వారస్యాన్ని చక్కగా ప్రకటిస్తున్నది అని పూర్వాచారులు వ్యాఖ్యానిస్తున్నారు చూడండి భూదేవి యొక్క అంశ గోదాదేవి అన్న ఈవిడ సాక్షాత్ భూదేవి అక్కడ ఇక్కడ పుట్ట ఎలా ఉంటుందంటే వివరములతో ఉంటుంది అంటే అక్కడక్కడ డొంకల దీంతో ఛిద్రంగా ఉంటుంది అటువంటి వివరాలుండే పుట్టయే కదా భూదేవి యొక్క చెవి అని మనకు పురాణం చెప్తున్నది అందుకే శ్రోత్రగ్రహ్యేతం పృథిహేతత్ పృథివ్యాహ యద్వల్మీక అని వాక్యం ఉన్నది అలాగే ఇది వేదవాక్కు వాల్మీకన్ నుండి పుట్టిన వాల్మీకన్ నుంచి పుట్టిన వాడు వాల్మీకి కనుక వాల్మీకి తపస్సు చేస్తుండగా అప్పుడు క్రమక్రమంగా పుట్ట పెరిగిపోతున్నది వాల్మీకి ఆ విధంగా తపస్సు చేశాడు రత్నాకరుడు అని మనం చెప్పుకున్నా అతడే లోకంలో ఆది కవి అని అనబడతాడు ఎందుకంటే వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా అని అనలేదా ఎందుకంటే వాల్మీకిని అందరూ ఎలా పొగుడతారంటే కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం వాల్మీకిని కోకిలగానే చెప్తూ ఉంటారు ఎల్లప్పుడూ రామ రామ రామా అని ఆ కోకిల కూస్తూనే ఉంటుంది కనుక అటువంటి వాల్మీకి ఎవడైతే ఉన్నాడో అతడు ఆధికవిగా ప్రసిద్ధిగాంచాడు వేదవేద్యుడైనటువంటి ఆ పరమపురుషుడు దశరథుని పుత్రుడుగా ఎప్పుడైతే అవరి అవతరించాడో అప్పుడు ఆ వేదమే రామాయణ రూపంగా ఆవిర్భవించింది కదా అటువంటి శ్రీమద్ రామాయణాన్ని అనుగ్రహించినటువంటి వాడు సాక్షాత్తు వాల్మీకి అందుకే వాల్మీకిని తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్చ వాల్మీకి మునిపుంగవం వాల్మీకి ఆ నారద మహర్షిని అడుగుతాడు కదా ఎందుకంటే ఎటువంటి రామభద్రుణ్ణి ఎటువంటి గుణగణములతో ఉన్నటువంటి వ్యక్తిని నేను స్తోత్రం చెయ్య కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత చ కోయుక్త అని వాల్మీకి సకల గుణోపేతుడు ఎవరు అని నారద మహర్షిని అడిగాడు అప్పుడు నారదమహర్షి స చ సర్వగుణోపేత కౌసల్యానందవర్ధన అని ఒకే ఒక వాక్యం ద్వారా తెలియజేశాడు సకల గుణాకరుడు సాక్షాత్ కౌసల్యానందవర్ధనుడినటువంటి శ్రీరామచంద్రుడే అని నారదమహర్షి యొక్క వచనం ఇలా వాల్మీకి మహర్షిని అక్కడ స్తోత్రం చేస్తున్నారు అలాగే గోదాదేవి యొక్క ప్రబంధం ఉన్నదే ఆవిడ ఎటువంటి ప్రబంధాన్ని అనుగ్రహించింది అంటే అది వచ్చి ఆ దేవదేవుని ఎందు ఉన్నటువంటి మధుర భక్తిని ఆవిష్కరించింది ఆ ప్రబంధం అందుకే అన్న వయల్పుదువై ఆండారంగర్క్ పన్ను తిరుప్పావై పల్పదియం ఇన్నిశయాల్ పాడిక్కడుతాళ్ నర్పామాలై పూమాలైడి కొడుతాడై చొల్లు ఏ విధంగా పుష్పములు చాలా సుగంధ భరితములుగా ఉంటాయి సౌరభాన్ని వెదజల్లుతాయో ఆ సౌరభాన్ని వెదజల్లేటువంటి పుష్పమాలికను ఆ భగవంతునికి అర్పించి ఆవిడ సంతోషపడింది కదా తాను ధరించినది కదా తరువాత భగవంతునికి అర్పించినది కదా అదే ప్రకారము పూమాలై ఆ పుష్పమాలికను భగవంతునికి అనుగ్రహిస్తే పాశురపుమాలను మనకందరికి కూడా అనుగ్రహించింది అంటే పూమాలికతో పాటు పాశురపుమాలను కూడా భగవంతునికి ఆవిడ సమర్పించినది కనుక సాక్షాత్ గోదాదేవి యొక్క ముఖార విందముల నుండి వెలువడినటువంటి భక్తి రసభరితములైనటువంటి ఆ దివ్య ప్రబంధాలు అందరికీ కూడా ఆస్వాద యోగ్యములేనటువంటి విషయాన్ని ఈ శ్లోకం ద్వారా తెలియజేశారు మొట్టమొదటగా వల్మీకం అన్నారు అంటే భూదేవికి చెవి అన్నారు శ్రవణేంద్రియం ఏదైతే ఉంటుందో అది వినడానికి ఉపకరించేటువంటి ఇంద్రి ఏదైనా కూడా వినసొంపుగా ఉండాలి మాటలాడడం అలాగే రుచులు ఇదంతా కూడా రసన అంటారు రసన అంటే జిహ్వేంద్రియ లక్షణం అన్నమాట ఒక వస్తువుని మనం నాలిక గల తీసుకోవే దాని ద్వారా మనకు ఒక విధమైనటువంటి రుచి అనేది తెలుస్తుంది అదే ప్రకారం ఇక్కడ కూడా ముని అనేటువంటి వాడు మాట ఆడక తపస్సు చేసేటువంటి మనస్వి అతడు శ్రవణ సంజాతుడైనటువంటి మునియే వాక్పాకం కలిగినటువంటి కవి సార్వభౌముడుగా అన్నప్పుడు వాగింద్రియం కలిగినటువంటి అనే కమలం నుంచి అక్కడ వచ్చిన ప్రభవించినటువంటి ఆ ప్రబంధాలు మకరందంలా రుచించడంలో వింత ఏమీ లేదు కదా అని దేశకుల వారి యొక్క అభిప్రాయం వాల్మీకి ఏం చేస్తున్నారంటే ఎల్లప్పుడూ కూడా ఆ రామనామాన్ని జపిస్తూనే ఉన్నారు భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే రామాయణాన్ని ఆ వాల్మీకి అనుగ్రహించి ఉండలేదు కదా ఆ రచన ఉండదు కదా అదే ప్రకారం గోదాదేవి చిన్ననాటి నుండి ఏ విష్ణుచిత్తుల వారి పుత్రికే కదా విష్ణుచిత్తుల వారు ఎల్లప్పుడూ విష్ణువులనే ఆరాధించేవాడు కదా అటువంటి సంస్కారం అన్నీ కూడా అలవరుచుకున్నటువంటి గోదాదేవికి సహజంగానే భక్తి అనేది అలా ప్రవాహం భక్తి ప్రవాహం అలా ఉంటూనే ఉన్నది కనుక ఆ భక్తి ప్రవాహం చేతనే భగవంతుని గురించి ఆవిడ దివ్య ప్రబంధాలని అనుగ్రహించింది కనుక అటువంటి దివ్య ప్రబంధాలు మనకందరికీ కూడా కేవలం అక్కడ రసదాయకాలు మాత్రం కాదు మోక్షదాయకాలు కూడాను అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యమనమాట పిత్రే బ్రహ్మోపదేష్ట్రే మే గురవే దైవత ప్రాప్యాయ వెంకటేశాయ మంగళం